भट्टी विक्रमार्क सतीमणि नंदिनी समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा आमे हिजाब मुस्लिम संप्रदायंलो ओकटनी अदि मुस्लिम महिळल हक्कनि अन्नारु। देशंलो विविध मतालकु उन्न संप्रदायाललागने मुस्लिंलकु हिजाब अनि वेल्लडिंचारु। प्रभुत्वालु परिपालन मानेसि हिजाब गुरिंचि राद्धांतं चेस्तुन्नारनि आग्रहं व्यक्तं चेशारु। महिळल जोलिकि वस्ते रावणासुरुडिकि पट्टिन गते पडुतुंदन्नारु। केसीआर राज्यांगानि मार्चालंडं दारणमन्नारु। देशंलो मोदी तेलंगाणलो केसीआर व्यवस्थलनु नाशनं चेस्तुन्नारनि नंदिनि फैर् अय्यारु। ముస్లిం సాంప్రదాయంలో ఖురాన్లో వాళ్ళు ఖురాన్లో రాసింది మహిళలందరూ హిజాబ్ వేసుకోవాలి, అది వాళ్ళ సాంప్రదాయం అది. బట్ ఆ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు హిజాబ్ చేస్తున్నారు, అది వాళ్ళ వ్యక్తిగత ఒపీనియన్, అది పర్సనల్ ఒపీనియన్. దాంట్లో కాన్స్టిట్యూషన్లో కూడా రైట్ ఫర్ రిలీజన్ ఉంది. మనది ఇండియా అనేది ఒక సెక్యులర్ స్టేట్. ఈ సెక్యులర్ స్టేట్లో కాన్స్టిట్యూషన్లో కూడా హిజాబ్ అనేది ఇది రిలీజియన్ రైట్. ఆ రిలీజియన్ రైట్ కి ఎవరికి మాట్లాడటానికి అవకాశం లేదు. మన కాడ పంజాబ్ లో పోయి చూసే వాళ్ళు చున్నీ వేసుకుంటారు, తల మీద చున్నీ వేసుకుంటారు పెద్దల్ని చూసి మర్యాదగా. అట్లనే రాజస్థాన్ కి వెళ్తే వాళ్ళు గుంగట్ తీస్తారు, లేకపోతే తల మీద కప్పుకుంటారు. అది ఏంటంటే ఒక మర్యాద, ఒక సాంప్రదాయం. అది వ్యక్తిగతం. అది ఎవరు సాంప్రదాయం అని ఎవరు ఎట్లా వాళ్ళ మర్యాదను కాపాడుకోవాలనేది ఒక మహిళకి అది రైట్. అది ఇలా ఇది ఒక మహిళ రైట్, తనకి తన సాంప్రదాయాన్ని తన మర్యాదని ఎట్లా ఆమె కాపాడుకోవాలనేది అది పర్సనల్ విషయము. ఆమె బుర్ఖా వేసుకొని కప్పుకుంటుందో లేకపోతే ఆమె తల మీద చున్నీ వేసుకుంటుందో లేకపోతే గుంగట్ తీస్తుందో లేకపోతే మంగళసూత్రం వేసుకుంటుందో సింధూర్ పెట్టుకుంటుందో అదంతా ఇట్ ఈస్ హర్ పర్సనల్ చాయిస్. ఆమెకి ఇష్టం ఉంటే ఆమె వేసుకుంటుంది, ఆమె ఇష్టం లేకపోతే వేసుకోదు. వేరే బయట వాళ్ళు వచ్చి ఒక గవర్నెన్స్ నుంచి వచ్చి మీరు వచ్చి మాట్లాడటానికి మీకు హక్కు లేదు. మా కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ ఇది, మహిళలకి రైట్ టు, అందరికి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్, రైట్ ఫర్ రిలీజన్ అనేది. మేము ఏదైనా చేసుకుంటాము, మీ పని ఏంటిది గవర్నెన్స్ చేయాలి, పరిపాలన చేయాలి. పరిపాలన చేయరాదండి. మేము మహిళలు ఏం వేసుకుంటున్నాం ఏం వేసుకోవట్లేదు అనేది డిసైడ్ చేసేటోళ్ళు మీరెవరండి? ఇవాళ ఎంతో మందికి ఉద్యోగాలు లేవు, అది ఉద్యోగాల గురించి మాట్లాడండి. లేకపోతే ఇల్లులు ఇవ్వండి, లేకపోతే వాళ్ళ మంచి చెడు చూసుకోండి. ఈ సొసైటీని, ఈ దేశాన్ని మీరు రెండు భాగాల్లో విడదీసేశారు. అది ఒక డబ్బు ఉన్నోడు, డబ్బు ఉన్న రిచ్ అయితేనే ఉన్నాడు, ఒక పక్క బీదోడు బీదరికంలోనే ఉండిపోతున్నాడు. వాళ్ళు బీదరికం నీ తీవి రాదండి, దాని గురించి